ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీని ప్రీమియం ప్రాపర్టీని చెప్పబోతున్నాను. సో ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకు టోటల్గా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో వన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు టూ ప్రాపర్టీస్ అనేది మీరు పర్చేజ్ చేయొచ్చు. ఎలా పర్చేజ్ చేయొచ్చు మీకు చెప్తాను. సో రైట్ నౌ మనకు ఈజ్ ఆ 1.1 CR అనుకోండి మీ బడ్జెట్ అనేది. 1.1 CR మీరు టోటల్ పేమెంట్ చేశాక మీకు 1000 SFTతో పాటు మీకు 1 lakh rupee రెంటల్ అనేది మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ 1 lakh రెంటల్తో పాటు మీరు ఆ 1 lakh రెంటల్ అనేది ఎవ్రీ మంత్ మీరు అంటే మీరు యూజ్ చేయకుండా వన్ మోర్ ప్రాపర్టీకి మీరు డైవర్ట్ చేయొచ్చు. ఎలా అంటే వన్ మోర్ మనకు ఇంకో వీడియోలో కనబడుతుందండి. ఆ ప్రాపర్టీ ఆల్రెడీ ఈజ్ 450+ acres ల్యాండ్లో మీకు రైట్ నో ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ ఉందన్నమాట. ఇందులో రైట్ నో మీరు 120 SFT, 240 అండ్ 360 SFT కూడా తీసుకోవచ్చు. కానీ మీరు 1 lakh అనే SFTకి 1 lakh ఆల్మోస్ట్ మీరు 500 SFT వరకు 500 square yard వరకు మీరు టోటల్గా తీసుకోవచ్చు. 500 square yardకి మీకు ఈఎంఐ డౌన్ పేమెంట్ ఈఎంఐ అనేది అంత 4 ఇయర్స్లో 48 మంత్స్లో మీరు టోటల్ పేమెంట్ చేయడం వల్ల సో మీకు 500 square yardతో పాటు అండ్ 1000 SFT ఇక్కడ కమర్షియల్లో 1000 SFT వస్తుంది, అక్కడ 500 square yard వస్తుంది. 500 square yard ల్యాండ్తో పాటు ఆ ల్యాండ్లో మీకు ఐడియా ఉండొచ్చు. సో ప్లాంటేషన్ ఆల్రెడీ వీడియోలో కనబడుతుంది కదా. సో ఈజ్ అ 107 acres కంప్లీట్ అయిన ప్రాపర్టీ. సో 107 acres కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో మీరు 500 square yard అంటే ఆల్మోస్ట్ హ్యూజ్ స్పేసెస్. ఇస్ అ డీటీసీపీ అప్రూవ్డ్. ఇందులో ఏంటంటే మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు డౌన్ పేమెంట్ జస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ సో 6 lakhs కట్టేసుకుంటే రిమైనింగ్ పేమెంట్ అనేది మీరు డైవర్ట్ మంత్లీ ఈఎంఐ ఈ కమర్షియల్ ప్రాపర్టీ త్రూ వచ్చే రెంటల్ ఇన్కమ్ని మీరు ల్యాండ్లో డైవర్ట్ చేయొచ్చు. సో దీనివల్ల ఎలా అంటే ఈ ఇలా చేయడం వల్ల ఏంటంటే 48 మంత్స్లో మీకు వన్ మోర్ ప్రాపర్టీ యొక్క ఎలా అంటే ఈ 1 lakh rupee రెంటల్ అనేది మనం డైవర్ట్ చేయడం 48 మంత్స్ యాక్చువల్లీ యూజ్ చేయకుండా ఉండడం వల్ల మీకు 500 square yardతో పాటు 500 square yard రిసోర్స్ ప్రాపర్టీ కూడా కరీ అవుతుంది మీకు. అండ్ విత్ శాండిల్వుడ్ ప్లాంటేషన్, శాండిల్వుడ్ మీకు ఐడియా ఉంది కదండి ప్లాంటేషన్స్లో. ఇందులో ఎలా అంటే మీకు శాండిల్వుడ్లో అప్రాక్సిమేట్లీ మీకు 15 ఇయర్స్లో నెక్స్ట్ ఒక 15 ఇయర్స్లో మీరు వెయిట్ చేశారంటే ఆల్మోస్ట్ మీకు 1.5 CR యొక్క ప్లాంటేషన్ పైన వచ్చే ఇన్కమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా అండ్ వన్ మోర్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు మీరు నాకు కాల్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంకొకటి ఇలా ల్యాండ్ కాదు నేను ఫ్లాట్స్కి వెళ్తాను నేను అన్న కూడా మీ ఫ్లాట్స్ కూడా వెళ్ళచ్చు మీరు. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒక లగ్జరీ గ్రేటర్ కమ్యూనిటీ యొక్క ఫ్లాట్ బుక్ చేసుకొని మీరు 10% ఇయర్ 20% బుక్ చేసుకొని మీరు 80% బ్యాంక్ లోన్కి వెళ్ళినా ఈ 1 lakh rupee రెంటల్స్ అంటే ఈ కమర్షియల్ త్రూ వచ్చే 1 lakh rupee రెంటల్ అనేది మీరు రెసిడెన్షియల్కి డైవర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనేది మీకు ఆ రెంటల్ పే చేయడం వల్ల మీకు రెసిడెన్షియల్ అలాంగ్ విత్ కమర్షియల్ ప్రాపర్టీ రెండు ప్రాపర్టీలు ఉండిపోతాయి. అండ్ మీరు బర్డన్ మీ పాకెట్ నుంచి మీరు పేయాల్సిన అవసరం బర్డన్ పడకపోయారు. ఎలా అంటే సో 1 lakh rupee ఎవ్రీ మంత్ మీకు కమర్షియల్ ప్రాపర్టీ పే చేస్తుందంటే ఈజ్ అ రైట్ నో 1 lakh rupee. అండ్ ఆఫ్టర్ 46 మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ మీకు యాక్చువల్ రెంటల్ 2 lakhs వరకు ఉంటుంది మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్. సో 2 lakhs పేయడం 2 lakhs అనేది ఆ టైంలో హ్యూజ్ మల్టిప్లై అవుతుంది కాబట్టి మీ లోన్ అనేది ఎర్లీ యాజ్ పర్ క్లోజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇలా మీరు లేదా వన్ ఇన్వెస్ట్మెంట్లో మీరు 3 properties కూడా పర్చేజ్ చేయొచ్చు. ఎలా అంటే మీరు 20% మీరు డౌన్ పేమెంట్ ఫ్లాట్కి కట్టచ్చు అండ్ రిమైనింగ్ 3 lakhs అనేది మీరు ల్యాండ్కి కూడా కట్టేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీ 1 lakh rupee రిమైంటల్ అనేది సో 40,000 అనేది ల్యాండ్కి అంటే 240 square yard రెడీ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ 60,000 మంత్లీ రెంటల్ని మీరు ఫ్లాట్ యొక్క ఒక 75 lakhs వర్త్ ఫ్లాట్కి లగ్జరీ గ్రేట్ యొక్క మీ ఫ్లాట్కి 60,000 ఈఎంఐ ఈజ్ అ స్మాల్ అమౌంట్ కాదండి హ్యూజ్ అమౌంట్. సో మీకు ఆల్మోస్ట్ 11.5 ROIతో పాటు మీకు ప్రాపర్టీలో రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి. సో అండ్ ఇందులో ఫుడ్ కోర్ట్స్ అండ్ కమర్షియల్లో ఫుడ్ కోర్ట్స్ అన్నీ అండ్ లోయర్ గేమింగ్ జోన్ ఉందండి స్క్రీన్స్ అలాంటివన్నీ ఉన్నాయండి. సో ఇలా మీరు మల్టిపుల్ అంటే వన్ ఇన్వెస్ట్మెంట్లో 2 or 3 properties కూడా పర్చేజ్ చేయొచ్చు. సో అది ఎలా అనేది మీకు గైడ్ చేయడం జరుగుతుంది. మీరు మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.